మౌంట్ లిటరా జీ స్కూల్ మరియు శివబాలాజీ ఆయన భార్య మధు ఇంకొంతమంది వందల పేరెంట్స్కి జరిగినటువంటి స్కూల్ వల్ల మేనేజ్మెంట్ వల్ల జరిగినటువంటి అన్యాయం దాని యొక్క పరిస్థితి కొన్ని విషయాలని మాట్లాడవచ్చుకున్నాను. ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ హెల్త్ రెండు కూడా కాన్స్టిట్యూషనల్ రైట్స్, ప్రతి పౌరుడికి ఇది దక్కాలి. ప్రభుత్వం స్కూల్స్ హాస్పిటల్స్ వారి వంతు వాళ్ళు సేవలు చేస్తున్నా ఈ రోజున బెటర్ ఎడ్యుకేషన్ బెటర్ హెల్త్ కోసం మనం ప్రైవేట్ హాస్పిటల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తాం. నౌ ఐఎమ్ కమింగ్ టు డైరెక్ట్లీ టు ద పాయింట్ ఆఫ్ మౌంట్ లిటరా జీ స్కూల్. ఒక స్కూల్లో కోవిడ్ టైంలో పనులు లేక పనుల నుంచి తీసేసి కొన్ని లక్షల కోట్ల మంది భారతీయులు సఫర్ అవుతున్న టైంలో ఇతర స్కూల్స్లో అడిగినట్టే ఇక్కడ కూడా చాలామంది పేరెంట్స్ కొంత ఫీజు తగ్గిస్తే బాగుంటుంది అనే ఒక పాయింట్ ఒక గ్రూప్ ఫామ్ చేసి అడిగి దాంట్లో కేవలం శివబాలాజీ ఆయన భార్యని పెట్టినందుకు సెలబ్రిటీ ఇవన్నీ పెట్టడం పెడితే 8 ఇయర్స్ రిలేషన్షిప్ ఉన్నటువంటి పేరెంట్స్ని శివబాలాజీని మధుని బాయ్కాట్ చేసి వారిద్దరి పిల్లల్ని స్కూల్ నుంచి బ్లాక్ చేయడం జరిగింది. ఆన్లైన్ క్లాసెస్ నుంచి ఇట్ ఈస్ ఎ క్రైమ్, ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషన్కి అగేన్స్ట్గా జరిగిన క్రైమ్. ఇది బేసిక్ ఎడ్యుకేషన్ మీరు ఇస్తూ కొన్ని లక్షల రూపాయల ఫీజు కలెక్ట్ చేస్తూ కేవలం డెమోక్రసీకి విలువ ఇవ్వకుండా పేరెంట్ అడిగినటువంటి రిక్వెస్ట్ కనీసం ఆన్సర్ చేయకుండా ఒక మెయిల్ ఇవ్వకుండా బ్లాక్ చేస్తున్నారంటే వాట్ ఈస్ యువర్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ అని డైరెక్ట్ అడుగుతాను. బట్ ఇప్పుడు ఆఫ్టర్ శివబాలాజీ అండ్ మధు హ్యావ్ గాన్ ఫర్ హ్యూమన్ రైట్స్ కమిషన్, వెంటనే ఎటువంటి వాళ్ళకి కమ్యూనికేషన్ లేకుండా టక్కని ఒక పిల్లడిని దాంట్లో పెట్టడం, మళ్ళీ భయపడి ఇంకొక పిల్లడిని పెట్టడం. కంగ్రాచులేషన్స్ శివబాలాజీ, మీ విక్టరీ, నీ విక్టరీ, మధు విక్టరీ కేవలం మీ విక్టరీ కాదు, ఇది ప్రతి పేరెంట్ విక్టరీ పేరెంట్గా నేను చెప్తున్నాను. యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. ఇవాళ మౌంట్ లిటరా స్కూల్ ఇప్పటికి కూడా నో రెస్పాన్స్ టు ప్రాపర్ రెస్పాన్స్ టు పేరెంట్స్. రెండోది పబ్లిసిటీ జమ్మి కోసం శివబాలాజీ మధు ఇటువంటి పనులు చేస్తున్నారు అని చెప్పడం అనేది స్కూల్ యొక్క నైతిక విలువల్ని, మారల్ వాల్యూస్ని, వాళ్ళ యొక్క థింకింగ్ని బయటపెడుతుంది. ఈరోజు వెరీ సాడ్, వెరీ సాడ్. ఈ రోజున శివబాలాజీ విక్టరీ వాళ్ళ పిల్లల కోసం కాదు, అతను ఫైట్ టు పబ్లిసిటీ జమ్మి కోసం కాదు. శివబాలాజీ నాకు దాదాపు 20 ఏళ్ళకి తెలుసు, జెమ్ ఆఫ్ అ పర్సన్. అతను ఎక్కడున్నాడు, ఒక కాంట్రవర్సీ శివబాలాజీ గురించి కానీ మధు గురించి కానీ మీరు ఎక్కడన్నా చూడండి, ఎక్కడ ఉండదు, ఒక యూట్యూబ్లో ఉండదు. ఆదర్శ దంపతులుగా వాళ్ళు నిజంగా మారల్గా ఫైట్ చేయగలిగిన సత్తా ఉన్న వాళ్ళని కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజున శివబాలాజీకి దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ పేరెంట్స్ థ్యాంకింగ్ దెమ్, బట్ ఈ రోజున దేర్ ఫైట్ ఈజ్ నాట్ అగేన్స్ట్ కేవలం ఒక మేనేజ్మెంట్ ఆఫ్ ది స్కూల్. ఈ ఇన్సిడెంట్ మళ్ళీ ఎక్కడ రిపీట్ కాకూడదు. నేను కూడా లక్షల రూపాయలు ఫీజు కడుతున్నాను, బట్ మీరు ఇక్కడ పాన్ షాప్ నడవట్లేదు, స్కూల్ నడుపుతున్నారు. ఈ రోజున పేరెంట్స్కి విలువ ఇవ్వకుండా పిల్లల యొక్క పరిస్థితి ఆలోచించమండి. బ్లాక్ చేస్తే చిన్న చిన్నారి వాళ్ళ మనసులు ఎంత మానసిక క్షోభ గురవుతుంది. యూ డిజర్వ్ అ పనిష్మెంట్. నేను చెప్తున్నాను శివబాలాజీ, గో హెడ్ విత్ యువర్ బ్యాటిల్. ఐఎమ్ టెలింగ్ టు హూమ్ సో ఎవర్ ఇట్ మచ్ కన్సర్న్, ఐఎమ్ ఇన్ టు దిస్. ఐఎమ్ సపోర్టింగ్ శివబాలాజీ అండ్ మధు అండ్ ఆల్ ది పేరెంట్స్. ఇది అవసరమైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ గవర్నర్ గారి దగ్గర వరకు తీసుకెళ్తాం, గవర్నమెంట్కి తీసుకెళ్తాం. ఇటువంటి యొక్క బ్లాక్మెయిల్ టాక్టిక్స్ మళ్ళీ జరిగినట్టు తెలిస్తే వీ వోంట్ లీవ్ యూ. విఆర్ విత్ యూ శివబాలాజీ. ఈ రోజున కేవలం శివబాలాజీ వాళ్ళ పిల్లల్ని మళ్ళీ యాడ్ చేశారని తప్పుకోవటం లేదు, దే వాంట్ టు కంటిన్యూ దిస్ ఫైట్. ఐ రెస్పెక్ట్ యువర్ క్యారెక్టర్ శివబాలాజీ అండ్ మధు, ఐ రెస్పెక్ట్ యువర్ ఫైటింగ్ స్పిరిట్. ఇవాళ నేనున్నాను,
ఎంతోమంది ఫిలిం ఇండస్ట్రీ నుంచి నాకు మా నెంబర్స్ కూడా కొంతమంది ఫోన్ చేసి ఏమండి స్కూల్స్లో మాట్లాడండి, మాకు 8 నెలలైంది, మాకు కోటికి పరిధి లేని పరిస్థితి, ఈ రోజున ఫీజులు ఎక్కడి నుంచి పడతాం, కనీసం మాకు కొంత టైం ఇవ్వండి అని అడిగే పరిస్థితిలో ఉన్నప్పుడు వీఆర్ సపోర్టింగ్ కళాకారులనే కాదు ప్రతి పేరెంట్కి నేను సపోర్ట్ ఇస్తున్నాను. ఇంతవరకు నేను ముట్టుకుంది ఏది నేను ఫెయిల్ అవ్వలేదు, దీన్ని కూడా ఫెయిల్ అవ్వను. ది కాన్స్టిట్యూషన్ ఇస్ విత్ అస్, ద మారల్ రైట్స్ ఆర్ విత్ అస్, ద ట్రూత్ ఇస్ విత్ అస్, వీ విల్ టీచ్ యు ఎ లెసన్ టుగెదర్, బీ ప్రిపేర్డ్, వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ దిస్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. వీఆర్ విత్ యూ శివబాలాజీ, వీఆర్ విత్ యూ మదర్.